नमस्ते गुडिवाड़ा जेटीवी न्यूज की स्वागत नेनु कल्याणी वार्तलु मुंदुगा हेडलाइंस जगनन्न स्वच्छ संकल्पंलो भागंगा जिल्लाकु मंजूरैन स्वच्छ वाहनालनु प्रारंभिंचिन मंत्री कोडालि नानि पेरुनि नानि क्लीन आंध्रप्रदेश निर्माणानिके राष्ट्र मुख्यमंत्री वर्यलु नूतन कार्यक्रमालु चेपट्टडं जरुगुतुंदन्न मंत्रुलु देवी शरण नवरात्रि कार्यक्रम को आह्वानिस्तू मंत्रिवर्यु आह्वान पत्रिकलु पलु देवालय धर्मकर्तल मंडल सभ्युलु आलय अधिकारु अम्मवारी करुणा कटाक्षालु गुडिवाड नियोजकवर्ग प्रजलपै एल्लप्पुडू उंडालनी आकांक्षिंचिन मंत्रिवर्यु कोडालि नानि लैसेंस लेकुंडा वाहनालु नडिपिन वारिकि 5000 रूपायल वरकु जरिमाना विधिंचडं जरुगुतुंदन्न आर्टीओ सीतापति ఇకపై మూడు విభాగాలలో వాహనదారులకు లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుందంటూ వెల్లడి జగనన్న కాలనీ నిర్మాణానికి అధికారులందరూ పనులు వేగవంతం చేయాలని సూచించిన ఆసరా జాయింట్ కలెక్టర్ కె మోహన్ కుమార్ లబ్ధిదారులు అందరికీ మౌలిక సదుపాయాలు సకాలంలో అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగిందన్న జాయింట్ కలెక్టర్ గ్రామస్థాయి నుండి స్వచ్ఛతపై అవగాహన కలిగించే విధంగా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రి వర్యులు కొడాలి నాని పేర్ని నాని తెలియజేశారు పామర్లో నిర్వహించిన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో మంత్రి వర్యులు కొడాలి నాని మరియు పేర్ని నాని పాల్గొని జిల్లాకు మంజూరైన స్వచ్ఛ వాహనాలను ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కలిగించే విధంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ క్లీన్ ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకం భాగస్వాములై నిర్మించుకోవాలని కోరారు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా కొత్త ఆలోచనలతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం జరుగుతుంది సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనే కాకుండా ప్రజల యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ వహించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పరిపాలన కొనసాగిస్తున్నారని ఆయన తెలియజేశారు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు వాతావరణంలో ప్రజలు నివసించే విధంగా స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కొక్కిలిగడ్డ రక్షణ నిధి దూలం నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ జయనివాస్ మరియు పలువురు కార్పొరేషన్ డైరెక్టర్లు వైకపా నాయకులు పాల్గొనటం జరిగింది దాదాపు ఈ ప్రోగ్రామ్ బిగినింగ్ గా నుంచి కూడా వాన మీరు తొందరగా కంప్లీట్ చేసుకుని వెళ్ళమని చెప్పి మొదలయ్యి ఆగి రెండు మూడు సార్లు మనకు వార్నింగ్ ఇచ్చింది ఇంకా మనం గనక వాన దేవుణ్ణి పట్టించుకోకపోతే మా అందరినీ కూడా తడిపేసి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గం 32,000 మెజార్టీతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో పామర్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనిల్ని గెలిపించారు నేనైతే మీరు ఇచ్చినటువంటి ఈ విజయంతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంకా బాధ్యతగా పనిచేస్తున్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రెండు మండలాలు గతంలో నాకుండేవి ఈ మండలం కానీ పెదపాలు మండలం కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ఎక్కువ రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటారు వాళ్ళు మీ అనిలు ఎలా ఉన్నాడు ఏంటంటే బ్రహ్మాండంగా ఉన్నాడు మంచి శాసనసభ్యుడు అంతకుముందు ఉన్నటువంటి కల్పన దాస్ గారు వాళ్ళతో పోల్చుకుంటే చాలా మంచి వ్యక్తి చాలా గౌరవంగా మర్యాదగా అందరినీ పేరు పేరున పలకరించేటువంటి వ్యక్తి ఏ సమస్య మీద అతని దగ్గరికి వెళ్ళినా మంచిగా స్పందిస్తాడు సమాధానం చెప్తాడు ఇటువంటి శాసనసభ్యుడు దొరకడం మా అదృష్టం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేరుగా కానీ కేంద్రం కానీ చెప్పేటువంటి పరిస్థితి ఉంది వీళ్ళకి ఏ ఒపీనియన్ ఉంటుందో దాదాపు ప్రజలకు కూడా అదేటువంటి ఒపీనియన్ ఉంటుంది తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం అనిల్ పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ శ్రద్ధ ఇతనైతే మనం దగ్గరగా వెళ్ళగలం మన కుటుంబ సభ్యుడిగా ఉంటాడు అన్నటువంటి నమ్మకంతోనో మీరు గెలిపించినటువంటి ఇంత విజయాన్ని మరి గర్వంగా పొంగిపోకుండా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా ఈ మెజార్టీని తగ్గకుండా మరి మీకోసం పనిచేస్తాడని చెప్పి మీ తరఫున నేను మాటిస్తూ బాగా అందరికన్నా ఏం పని చేయడం అంటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో కానీ కార్యకర్తలను పిల్లలాగా చూసుకోవడంలో కానీ ఇతర జిల్లాలో అందరికన్నా ముందుగా పరిగెడుతున్న
కళ్య అనిల్ కుమార్ గారికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు అనిల్ గారిని అడుగుతున్నాను, ఈ మైక్ ఎందుకు ఇచ్చాను కావాలనుకుంటాడు. జగన్ గారు ఏం చెప్పాడంటే, అది బాబు చంద్రబాబు లాగా మనం కూడా ఏ మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ రావటం వాళ్ళని తీసుకురాబాకండి, ఆ వదిలేని వాళ్ళ పని వాళ్ళు బతకాలి బతుకుతారని చెప్పారు. కానీ అది అదే అడుగుతున్నా, జగన్ గారు మన డాక్టర్ వాళ్ళని దేవతన్నారు కంటే కాదు కానీ అందరూ మా మనుషులే అంటున్నారు. జగన్ గారు అందరూ కూడా అనిల్ గారి మనుషులు అయితే ఓకే, అలాగే డాక్టర్ వాళ్ళు అయితే కనుక ఇక్కడైతే వచ్చే మీటింగ్ అయితే రావాగనమ్మా అని చెప్పి చెప్తున్నారు. మీ ఊరు బాగుండాలని పరిసరాలు బాగుండాలని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త ఆలోచన చేసి బళ్ళన్నీ కూడా పంచాయతీలకు పంపిస్తున్నారు, అట్లాగే మున్సిపాలిటీలకు కూడా పంపిస్తున్నారు. మనం కూడా మనకి ఎప్పుడు కుదిరితే ఇల్లు ఊడ్చి చెత్త ఎప్పుడు పెడితే రోడ్డు మీద వేయకుండా ఒక కవర్లో పెట్టి పొద్దున్నే ఆడు వచ్చే టైం కనుక మన ఇంటి బయట పెడితే వాళ్ళు ఎత్తి పట్టుకెళ్తారు. మన బజార్ శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యాలే కాదు, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళే పని కూడా ఉండదు. ఎందుకంటే మనం ఊడ్చి పక్కన వేసిన కానీ ఇంట్లో పక్క ఇంట్లో అమ్మాయి తిరుగుతుంది, ఇలా పక్క వాళ్ళు మన లేకుండా మా ఇంటి ముందు పోస్తామని చెప్పి ఆలు తిరుగుతారు. ఆలు తిరిగి కానీ వెంటనే మనం వచ్చి ఇంట్లో వాళ్ళు చెప్తాం, ఏమంటే పక్క అమ్మాయి అంటుంది వెంటనే ఎవరికాదని చెప్పి ఈ బయటికి వెళ్తాడు, అలా ఆయన బయటకు వస్తాడు, తన్నుకోవడం పోలీస్ స్టేషన్ మళ్ళీ అనే దగ్గరికి వెళ్తాం, ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇవన్నీ లేకుండా ఉంటాయి కదా. జాగ్రత్తగా మనం ఊడ్చిన చెత్త ఇంట్లోది కోయగూరలకు వచ్చి ఎప్పటికప్పుడు మైన్ కవర్లో పొట్టాన్ని కట్టి పొద్దున్న గల్లా పెట్టుకుని పొద్దున్నే గుమ్మం బయట పెడితే వాకిలు బయట ఈ పంచాయతీ వాళ్ళు ఎత్తుకుపోతారు. ఆ బళ్ళు వేస్తున్న ఆ బళ్ళని కూడా ఇవాళ జగన్ గారు ఇచ్చారు, అయ్యే మీకు ఇవాళ ఈ కార్యక్రమాలే. ఊరు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది అని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, కొంతవరకు సంతోషంగానే ఉంటుంది కానీ ఒంటరిగా ఉంటే విశ్వాసాన్ని నిలుపుకోగలవా లేదని ఒక్కొక్కసారి ఆలోచన చేస్తూ ఉంటాం. మీ అందరికీ ఒకటే మనవి చేస్తా ఉన్నాను, 2.5 సంవత్సరాల్లో ఈ పామర నియోజకవర్గంలో ఎక్కడా కూడా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించిన తర్వాత కాన్స్టిట్యూన్సీ లో అవినీతి లేకుండా చేయాలని ఒక ఒట్టు పెట్టుకున్నానండి. ఆ విధంగానే ముందుకు ప్రయాణం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరందరూ కూడా చూపించిన విశ్వాసం, ఈ 2.5 సంవత్సరాల్లో శాసనసభ్యుడిగా నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన వెంటనే కూడా మీరందరూ నా కుటుంబ సభ్యులని చెప్పాను. ఎప్పుడన్నా నాకు తెలియకుండా చేసిన తప్పులు నా కుటుంబ సభ్యుల పట్ల అయిన ఉంటే ఈ యొక్క కార్యక్రమం అనేది మన జిల్లాలో మొదలు పెట్టడం ఒక ఎత్తు ఉంటే ఇది ప్రతి ఇళ్ళ నుంచి మొదలవ్వాలని చెప్పి మనందరూ కూడా దీన్ని ముందు తీసుకోవాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ చెత్త స్టార్టింగ్ మన ఇళ్ళ నుంచి మొదలవుతుంది. ఇప్పుడు ఈ స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో ముఖ్య ఒక విషయం ఏంటంటే చెత్తని సేకరించడం, చెత్తని తడి చెత్త పొడి చెత్తగా విడదీయడం, మళ్ళీ దాన్ని ప్రాసెసింగ్ చేయడం, ఇది ఒక ఇల్లు స్థాయిలో మనకి జరిగితే అసలు ఎంత సులువైన పని. గుడివాడ నియోజకవర్గ వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని, నియోజకవర్గ ప్రజలకు అమ్మవారి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. గుడ్లవల్లేరు మండలం వేములవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ దేవస్థానం నందు రేపటి నుండి జరగనున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవాలకు స్థానిక మంత్రివర్యులు కొడాలి నానిని ఆహ్వానించేందుకు దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నటరాజన్ షణ్ముఖం మరియు పాలక మండలి సభ్యుడు చైర్మన్ కనుమూరి రామిరెడ్డి, పలువురు కమిటీ సభ్యులు రాజేంద్రనగర్లోని మంత్రివర్యుల నివాసానికి చేరుకుని మంత్రివర్యులకు ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. అనంతరం గౌరీశంకర ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానూరి సురేష్, ధర్మకర్త మండలి చైర్మన్ డాక్టర్ బండారు శ్యామ్ కుమార్ మరియు కమిటీ సభ్యులు మంత్రి నానికి గౌరీశంకర్ ఆలయం నందు జరుగు దేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలకు ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. లీలామహల్ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం సభ్యులు సైతం మంత్రివర్యుల ఇంటికి చేరుకుని దేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ధర్మకర్తల మండలి చైర్మన్ నయనవరపు శేషుబాబు, ఆలయాధికారి చలసాని శేషగిరి ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది. మమ తృతమృతాని విశ్వాత్తేన మిత్రావరణ సచేతే ఓం యో వేదాం బ్రహ్మణో వేదాం మృదేనామృతామృణే.
జగనన్న కాలనీ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో ఇంటి పనుల నిర్మాణ కార్యక్రమాలను త్వరితగతిన ప్రారంభించాలని జిల్లా ఆస్రా జాయింట్ కలెక్టర్ కె మోహన్ అధికారులకు సూచించడం జరిగింది. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నందు నేడు గుడివాడ డివిజన్ వ్యాప్తంగా జగనన్న కాలనీ నిర్మాణాలపై జిల్లా ఆస్రా జాయింట్ కలెక్టర్ కె మోహన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీ కుమార్ మరియు డివిజన్ వ్యాప్తంగా ఎంఆర్ఓలు, హౌసింగ్ బోర్డు అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఇంటి నిర్మాణం కార్యక్రమాలను త్వరగా ప్రారంభించాలని, ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు అందించే మౌలిక సదుపాయాలు, ఇతర వస్తువులపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అనంతరం జాయింట్ కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జగనన్న కాలనీ నిర్మాణానికే లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇంటి నిర్మాణ పనులకు కావలసిన మౌలిక సదుపాయాలు, ఇతర అంశాల వివరాలు స్థానిక అధికారులతో చర్చించడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ నెల ఆఖరులోపు ప్రతి లబ్ధిదారుడు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. పేదవాడి సొంత ఇంటి కల నిర్మాణానికి అధికారులందరూ కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ స్థాయి అధికారులు, హౌసింగ్ బోర్డు అధికారులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు పాల్గొనడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశానుసారం గుడివాడ డివిజన్లో హౌసింగ్ ఫేజ్ 1కి సంబంధించి ఇళ్ల పురోగతికి సమీక్ష చేయడం జరిగింది. నాతో పాటు ఆర్డీఓ గారు, అట్లాగే పీడీ హౌసింగ్ గారు కూడా రావడం జరిగింది. సో గుడివాడ డివిజన్లో ఉన్నటువంటి మరి అందరు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, హౌసింగ్ ఏఈలు, అలాగే ఏపీఓలు, ఎన్ఆర్జీస్ ఏపీఓలు, అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు వీళ్ళందరితో కూడా కూర్చొని మండలం ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకుంటూ మరి ఇళ్ల పురోగతి అంటే సుమారుగా గుడివాడ డివిజన్లో 322 లేఅవుట్లలో 22154 ఇళ్ళు నిర్మించవలసి ఉంది. సో ఇది మొదటి దశలో, మొదటి విడతలో మనం చేయాల్సిన కార్యక్రమం ఇది. వీటన్నిటినీ కూడా త్వరితగతిన మరి పూర్తి చేయాలన్న సంకల్పంతో జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గుడివాడ డివిజన్కి నన్ను ప్రత్యేకంగా నియామకం చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇవాళ అందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ వాటికి సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ప్రధానంగా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా సిమెంట్ని స్టాక్ పాయింట్గా పెట్టుకోవటం, అంటే ఉన్న లబ్ధిదారులు ఆ మండలంలో ఎంతమంది అయితే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారుల్లో 50% సంబంధించినటువంటి స్టాక్ని మండల హెడ్ క్వార్టర్లో పెట్టుకునేట్టు, మిగిలిన 50% స్టాక్ని కూడా ఆ కన్సర్న్డ్ మండలాలకి తాలూకు ఉన్నటువంటి సచివాలయాల్లో లేదా ఆ సచివాలయానికి సంబంధించినటువంటి రెంటల్ బిల్డింగ్లో అయినా సరే స్టాక్ మొత్తాన్ని కూడా స్టోర్ చేసి పెట్టుకునే విధంగా ఒక ప్రణాళిక చేసుకుంటున్నాం. సో సిమెంట్ కానీ అట్లాగే శాండ్ కానీ నియర్బై కూపర్లని ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా, ప్రతి సచివాలయానికి ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా కూపర్లను జనరేట్ చేసి తప్పనిసరిగా ఎంతమంది లబ్ధాలు ఉన్నాయో వాళ్ళందరికీ సరిపడ ఇసుకని సరఫరా చేసే విషయంలో కానీ, అట్లాగే కలెక్టర్ గారు మరొక ముందుకు వేసి వీళ్ళందరికీ కూడా ఈ చిప్స్, 20mm చిప్ కానీ 40mm చిప్ కానీ ప్రతి ఇంటికి అవసరం ఉంటుంది కాబట్టి వాటిని కూడా స్టోన్ క్రషర్స్ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఒక రీజనబుల్ ప్రైజ్ని ఏర్పాటు చేసి ఆ నిర్ణయం చేశారు. సో ఆ నిర్ణయం ప్రకారము కలెక్టర్ గారు ఏదైతే ప్రిస్క్రైబ్ చేసిన రేట్ ఉంటుందో, ప్రిస్క్రైబ్ చేసిన రేట్ ఉంటుందో ఆ రేటుకి సరఫరా చేసే విధంగా ప్రణాళిక కూడా చేయడం జరిగింది. ఇది కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్కి కూపన్ల ద్వారా, ఇసుక ద్వారానే సరఫరా చేయడం జరుగుతుంది. అట్లాగే నెక్స్ట్ ఎక్కడైనా సరే లేఅవుట్లో చిన్న చిన్న సమస్యలు, లెవెలింగ్ ఇష్యూస్ కానీ వాటన్నిటి కూడా ఎన్ఆర్జీఎస్ ద్వారా మరలా లెవెలింగ్ అవసరమైతే పెంచే కార్యక్రమం కానీ, లేదా ఈ వర్షాలలో కొంత ఇబ్బంది ఉంది కాబట్టి కొంచెం వర్షాలు తగ్గుముఖం కావడంతో వాటిని లెవెలింగ్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసి విస్తృతంగా ఇళ్ల నిర్మాణం చేయడానికి కావాల్సిన ప్రణాళికలు కూడా అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వీటితో పాటు బోర్లు, ఆ కాలనీలో నీళ్లు సప్లై అవసరం కాబట్టి కన్స్ట్రక్ట్ చేయాలంటే వాటికి సంబంధించిన బోర్స్ డ్రిల్లింగ్ విషయంలో కానీ, ఎలక్ట్రికల్ లైనింగ్ విషయంలో కానీ వీటిని కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని అన్ని కూడా ఆల్రెడీ ఇప్పటికే జిల్లా అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ కూడా మండల స్థాయిలోనూ అలాగే గ్రామ సచివాలయ స్థాయిలో కూడా సూక్ష్మ ప్రణాళికలు అమలుపరిచి
ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఇళ్ళు కట్టడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే గుడివాడ మున్సిపాలిటీ పరిధిలో మేజర్గా 10,000 లబ్ధిదారులు ఉన్నారు, పెద్ద లేఅవుట్ అది. సో ఈ అర్బన్ లేఅవుట్లో కూడా ముందు అప్రోచ్ రోడ్డు విషయంలో కొంత మరి ఎన్ఆర్జీఎస్టి నుంచి మనకి టోటల్ అప్రోచ్ రోడ్డు మీద కూడా మన ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఈలోపు పని ఆకుండా ఉండటం కోసం కొంత టెంపరీగా కూడా పైప్ లైన్లు వేసి సిమెంట్కి ఇసుకకి అన్ని తోలు కూడా ఇబ్బంది లేకుండా కూడా చేయడానికి కూడా ప్రణాళిక చేస్తున్నాము. సో ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఎంపీడీఓలు, తహసీల్దార్లు, హౌసింగ్ ఏఈలు అందరూ ఒక టీముగా ఏర్పడి సమిష్టిగా పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ కూడా ఒక 10-15 రోజుల్లో వర్షం మనం తగ్గుముఖం పట్టగానే అన్నీ కూడా ఊపందుకొని నిర్మాణాలు వేగవంతం అవుతాయని చెప్పి ఆశిద్దాం. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని తిన్న శివాలయంలో జరిగే కుంకుమ అర్చన కార్యక్రమాలకు పామర్తి రాంబాబు దంపతులు ఆలయానికి వెండి పద్మాకర్ పుష్పాన్ని బహుమతిగా అందించడం జరిగింది. స్థానిక గౌరీశంకర దేవస్థానం నందు నేడు పామర్తి రాంబాబు రాధా దంపతులు మరియు లింగం వెంకట సురేష్లాల్ సునీత దంపతులు, శ్రీ నాగ వెంకట గణపతి రవికుమార్ దంపతుల సహకారంతో సుమారు 1.5 kg బరువుతో కూడిన వెండి పద్మాకర పుష్పాన్ని ఆలయ ఈవో మరియు ధర్మకర్త మండలి సభ్యులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరు సురేష్ మరియు అధ్యక్షుడు బండారు శ్యామ్ కుమార్ మాట్లాడుతూ గౌరీశంకర దేవస్థానం నందు రేపటి నుండి అత్యంత వైభవోపేతంగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బామర్ది రాంబాబు దంపతులు అమ్మవారి సన్నిధిలో నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమాలకు ఉపయోగకరంగా ఉండే 1 kg పిండితో రూపొందించిన వెండి పుష్పాన్ని అమ్మవారికి బహుకరించడం సంతోషదాయకమని, వారికి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని వారు కోరటం జరిగింది. గౌరీశంకర్ దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఇది దేవాదేవ దమ్మదేవ తరపున కార్యనిర్వాహకు గారు, మేము, మా ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు మరియు ధర్మకర్త మండల వారు వీళ్ళందరం కలిసి వచ్చే భక్తులందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అలాగే రేపు 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కరోనా నిబంధనలకు అనుసరించి భక్తులకి సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా జరుగుతాం. ఇది కార్యక్రమం ప్రారంభోత్సవానికి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారిని మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా వస్తానని చెప్పి ఉన్నారు. శ్రీ గౌరీశంకరాలయంలో ఈ సంవత్సరం దసరా నవరాత్రులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ మరియు పాలక మండలి నిర్ణయం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారి నాన్నగారి ప్రోద్బలంతో ఈ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి వారి నుంచి మాకు మంచి సహకారం కూడా అందుతూ ఉంది. ఈ సందర్భంగా భక్తులు 50 మంది కూడా దైవ దర్శనం కావించుకొని ప్రతిరోజు కూడా అమ్మవారి వివిధ అలంకారాల్లో శోభాయమానంగా అలంకరించడం జరుగుతూ ఉంది. అమ్మవారి అయ్యవారి ఆశీర్వాదంతో కృపా కటాక్షాలు పొందాలని ఆశిస్తున్నాము. భక్తులు 50 మంది కూడా కరోనా దృష్ట్యా కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు పెట్టుకుని సామాజిక దూరం పాటిస్తూ దైవ దర్శనం కావించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా పెద్దలు పామర్తి రాంబాబు గారు అమ్మవారికి అర్చన నిమిత్తం కుంకుమార్చన తదితర అర్చనల నిమిత్తం ఒక చక్కటి పెద్ద పద్మాకారపు వెండి కుంకుమార్చన నిమిత్తం పళ్ళాన్ని అందజేయటం జరిగింది. ప్రజల వద్దకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థను పటిష్టం చేసే విధంగా సచివాలయం నూతన భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అధికారులకు సూచించడం జరిగింది. మచిలీపట్నం పంచాయతీరాజ్ డివిజన్ నూతన ఈఈగా బాధ్యతలు స్వీకరించిన అలీముల్లా మరియు పలువురు పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్థానిక రాజేంద్రనగర్లోని పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు కొడాలి నాని నివాసం వద్దకు చేరుకుని మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా
తెలంగాణ నియోజకవర్గ వ్యాప్తంగా పలు దశల్లో ఉన్న సచివాలయాలు అనుబంధ ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం పురోగతి వివరాలను అధికారులు మంత్రివర్యుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలను అందించేందుకు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలను పటిష్టం చేసే విధంగా సచివాలయ భవన నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని అధికారులకు మంత్రివర్యులు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడివాడ సబ్ డివిజన్ పంచాయతీరాజ్ శాఖ డిఈ హరినాథ్ బాబు మరియు పలువురు ఏఈలు పాల్గొనడం జరిగింది. అనంతరం గుడివాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత వెంకటేశ్వరరావు మరియు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ సత్యనారాయణ, పలువురు వైసీపీ నాయకులు, ప్రజలు వారి సమస్యలను మంత్రి కొడాలి నాని దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటిలో చాలా వరకు 60% కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 40% దశల్లో ఉన్నాయి. అవి త్వరలో పూర్తి చేస్తాము. డిసెంబర్కి మొత్తాన్ని పూర్తి చేయడానికి ట్రై చేస్తున్నాం. మంత్రి గారితో ఇప్పుడు ఏం డిస్కస్ చేస్తున్నారు? మంత్రి గారితో నాన్ స్టాడియం బిల్డింగ్స్కి కొద్దిగా వీడియో సప్లై చేస్తామని చెప్పేసి అక్కడన్నా ఇస్తామని చెప్పేసి అడుగుతాను వచ్చాము. పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ఆకర్షితులే. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రజాసేవ చేసేందుకు పార్టీలో చేరటం జరుగుతుందని గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ తెలియజేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు నేడు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులే. గుడివాడ నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ మాజీ ఇన్ఛార్జ్ మానపాటి జేమ్స్ మరియు టర్స్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు దుర్గారావు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు బూరగడ్డ శ్రీకాంత్ సమక్షంలో పార్టీలో చేరటం జరిగింది. ఈ సందర్భంగా బూరగడ్డ శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆయన భావజాలాలకు ఆకర్షితులైన అనేక మంది నేడు జనసేన పార్టీ కండువా కప్పుకోవటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. గుడివాడ నియోజకవర్గంలో జనసేన బలోపేతం చేసేందుకు నేడు పార్టీలోకి వచ్చిన ఈ ఇరువురిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కొదమల గంగాధర్, ఆర్కే షరీఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది. జనసేన పార్టీ గుడివాడ నియోజకవర్గంలో మానుపాటి జేమ్స్ గారని ఒక కార్మిక సంఘం నాయకులు, అలాగే బీఎస్పీ మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అలాగే భవన నిర్మాణ కార్మికుల సంఘం జనరల్ సెక్రటరీగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు నచ్చి ఆయన ఈ రోజున పార్టీలో జనసేన పార్టీలో అధికారికంగా చేరడం జరిగింది. చాలా సంతోషం. అలాగే మన సుజనమ్మక్క దుర్గారావు గారు, ఆయన కూడా భవన నిర్మాణ కార్మిక సంఘంలో ఒక విభాగమైన మెకానిక్ వర్కర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షుల గుడివాడ డివిజన్ అధ్యక్షులుగా ఉన్నారు. వారు కూడా ఈ రోజున జనసేన పార్టీలో చేరటం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మార్పు చెబుతున్నారో, ఏదైతే బడుగు బలహీన వర్గాలు, అట్టడుగునున్న అనగబడిన వర్గాలు ఏదైతే అధికారం కావాలని చెప్పి చెబుతున్నారో, మనం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినా కానీ రెండు కులాల మధ్య, రెండు వ్యక్తుల మధ్య, రెండు కుటుంబాల మధ్యన ఈ పాలన ఉంటుంది. ఆ పాలన కాకుండా అట్టడుగు వర్గాలకు కూడా పాలన అధికారం కావాలి, రాజ్యాధికారం కావాలని చెప్పి సామాన్యులు కూడా రాజకీయాల్లో రావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పిలుపునివ్వటంతో ఆయన ఏదైతే మొన్న రాజమండ్రిలో కానీ అనంతపురంలో కానీ ఆయన యొక్క రాజకీయం ఎట్లా ఉంటుంది అనేది ఆయన ప్రస్ఫుటంగా చెప్పారు. ఆయన చెప్పిన విధానాలు నచ్చి ఇటువంటి సీనియర్ నాయకులైనటువంటి జేమ్స్ గారు, దుర్గారావు గారు ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీలో చేరటం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇట్లాంటి అనుభవజ్ఞులు వస్తే గనక రేపు పార్టీ మరింత గుడివాడ నియోజకవర్గంలో బలోపేతమై ప్రజలకు దగ్గరయ్యే విధంగా మేమందరం కూడా జనసేన పార్టీని తీర్చిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజున భవన నిర్మాణ కార్మికులు అనేకమైన ఇబ్బందులు ఈ రోజున గురవుతున్నారు. ఈ భవన నిర్మాణ కార్మికుల్ని గురించి మాట్లాడిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడి యొక్క ఆదర్శాలు ఈ రోజున ఇటువంటి నాయకులు తీసుకుని ఈ రోజున జనసేన పార్టీలోకి రావడం చాలా శుభసూచకంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా చాలామంది అంటున్నారు పార్టీ బలపడతలేదని చెప్పి. ఈ రోజున ఇటువంటి పెద్దవాళ్ళు కూడా జనసేన పార్టీకి ఆకర్షితులై పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదర్శాలు నచ్చి ఈ రోజున పార్టీలోకి రావటం ఇదే చెప్తున్నాం. రేపొద్దున జనసేన పార్టీ బలోపేతంగా వెళ్తుంది. మా యొక్క భావాలని ఎత్తి చూపటానికి సరైన వేదికగా భావించి ఈ జనసేనలో నేను పయనించడానికి ఇక్కడికి వచ్చాను. ఎందువల్లంటే మేము వృత్తిపరంగా భవన కార్మికులు, ఈ భవన కార్మిక యొక్క నిర్మాణ క్రమమును బీఓసి బోర్డులో
सुमार गुड़वाड़के लेकुटे सुमार कोटिन्नर दाका बाकील क्लेम अलागे आंध्र मत कोई वाली वीटलो प्रभुत्वम एवर द्वारा डबूल लेकिन कनीसम चेरने वाले डबूल 12 रूपये रिन्यूल्स इवे प्रभुत्व मैचिंग ग्रांट इवुद కనుక ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం నుంచి 3 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా క్లెయిమ్ గా రావట్లేదు ఎన్ని సార్లు మే మంత్రి గారి దృష్టికి గాని లేకపోతే కార్మిక శాఖ మంత్రి గారి దృష్టికి గాని ఇన్ని సార్లు తీసుకెళ్ళినా వాళ్ళు అసలు పట్టించుకోనే పట్టించుకోవట్లేదు దీనివల్ల విసిగెత్తిపోయాం దీనివల్ల మొట్టమొదటగా దీన్ని నినందించిన వాడు పవన్ కళ్యాణ్ గారు భవన కార్మికులకి సంక్షేమ నిధి ఎక్కడ ఉంది అని మొట్టమొదటగా ప్రశ్నించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క విధానం మాకు నచ్చి దాంట్లో మేము పైనించడానికి నేను వచ్చాను రెండోది ఎప్పుడు రాజ్యాధికారం ఆ రెండు కులాలకేనా మిగతా కింది కులాలకి రాజ్యాధికారం రాదా అవసరమైన వాళ్ళు అవసరమైన వాళ్ళు కింది కులాలు రాజ్యాధికారం అవసరమైన వాళ్ళు ఆ రెండు కులాలకు అక్కర్లా ఎందుకంటే వాళ్ళు రాజ్యాధికారం పేరుతో అనేక వనరులు సమీకరణ చేసుకున్నారు ఇంకా కావాల్సిన వ్యక్తులు ఎవరు కింది కులాలని బ్రతకడానికి కావాల్సింది పిచ్చోడి చేతిలో రాయిలాగా కావాల్సిన వాళ్ళ దగ్గర రాజ్యాధికారం లేదు ముఖ్యంగా ఈ రోజు మా సీనియర్ నాయకులు చెప్పారు ఇప్పుడు మాట్లాడారు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ధైర్య సాహసాలు గానివండి ఆయన ఎదుటి వ్యక్తికి ఉపయోగపడాలనేటువంటి ఒక ఆయన ఒక భావం గానివండి అది నాకు నచ్చి ఆయనతో ఏ విధమైన పోరాటానికైనా సిద్ధపడి నేను ఈ పార్టీలోకి చేరడానికి ముఖ్యంగా ఇంతకు ముందే వచ్చున్నాను ఇప్పుడు అందరి సమక్షంలో నేను ఈ పార్టీలో చేరుతున్నాను పార్టీని మరో కొంత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్న దానికి నేను అభినందిస్తూ ముఖ్యంగా ఇవాళ కార్మిక వర్గం నుంచి వచ్చిన అట్లాగే బీఎస్పీ రాజకీయాల నుంచి రాజ్యాధికారం అనే కోణం నుంచి ఈ దేశంలో సమసమాజం సమానత్వం ఒక భావజాలానికి సంబంధించిన వ్యక్తులు ఈరోజు దుర్గారావు గారు కానీ జేమ్స్ గారు కానీ ఆలోచించి ఇవాళ జరుగుతున్న రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య ముసుగులో జరుగుతున్న కులసామ్యాన్ని వ్యతిరేకించి ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలనే కోణం నుంచి ఇవాళ రావటం చాలా అభినందనీయ విషయం ఒక అడుగు వేసిందని నేను ఫీల్ అవుతూ ఉన్నాను మన నియోజకవర్గం ప్రజలతో ప్రజలారా మీరు ఆలోచించండి మన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో మా గురువు గారైన జేమ్స్ గారు అలాగే దుర్గారావు గారు బీఎస్పీ అధ్యక్షులుగా ఉండి మన పార్టీలోకి రావడం చాలా ఆనందంగా ఉంది ఇలాగే కాకుండా చాలామంది మన జనసేన పార్టీలోకి రావడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే మార్పు మొదలైంది ఇదివరకు గుడివాడలో చాలామంది ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు కార్యకర్తలు లేరు ఎవరు లేరని మమ్మల్ని హేళనగా మాట్లాడారు అలా ఒక్కడితోనే స్టార్ట్ అయ్యి ఇంతమంది రావడం అన్నది చాలా చాలా అదృష్టంగా మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సో దయచేసి ఇప్పటికైనా మార్పును గమనించండి చాలామంది మేము పవన్ కళ్యాణ్ గారికి మేము అభిమానులు అని చెప్పి చాలామంది బ్యానర్లు కడుతున్నారు ర్యాలీలు కడుతున్నారు కానీ వీళ్ళందరూ కార్యకర్తలుగా వేణుగోపాల స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వర్యులను ఆహ్వానిస్తూ నేడు ఆలయ చైర్మన్ దుడ్డు చిన్న మంత్రివర్యులకు ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది గీతభవన్ రోడ్లో వెంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో ఉప ఆలయమైన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో నిర్వహించే దేవి శరన్నవరాత్రి వేడుకలకు మంత్రివర్యుల్ని ఆహ్వానిస్తూ నేడు ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ దుడ్డు చిన్న మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి యార్లగడ్డ వాసు మంత్రివర్యులు కొడాలి నానికి ఆహ్వాన పత్రిక అందజేయటం జరిగింది ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు మంత్రికి గౌరవసత్కారం చేయటం జరిగింది ఈ సందర్భంగా గుడ్డు చిన్న మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా 9 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయటం జరిగిందని ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు మంత్రివర్యులకు ఆహ్వాన పత్రికను అందించడం జరిగిందని ఆయన తెలియజేశారు దేవస్థానంలో ఉపాలయమైన శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారికి రేపటి నుంచి అనగా 7/10/2021 నుంచి 15/10/2021 వరకు రంగరంగ వైభవంగా విద్యుత్ దీపాల అలంకారంలో అమ్మవారు యొక్క దసరా నవరాత్రులు మొదలవుతున్నాయి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మా మినిస్టర్ గారు కూడా వస్తున్నారు అలాగే
ప్రతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్యంగా ఏంటంటే 12వ తారీఖు సరస్వతి పూజలు ఉన్నాయి. ఆ సరస్వతి పూజలకి ఉచితంగానే దేవస్థానం తరపున భక్తుల దాతల ద్వారా కూడా చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పిల్లలు 2 రోజులు ముందుగా వచ్చి పేర్లు నమోదు చేయించుకుంటే వారికి అంతా కూడా ఉచితంగా పూజా కార్యక్రమం దేవస్థానం ద్వారా చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించుకొని ఈ యొక్క దేవాలయానికి వచ్చి స్వామివారి యొక్క ఆశీర్వచనాలు అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు పొందాలని. పాత లైసెన్స్ విధానానికి స్వస్తి పలికి నూతన లైసెన్స్ విధానాన్ని 3 విభాగాల్లో ప్రజలకు అందించడం జరుగుతుందని నూతనంగా గుడివాడ ఆర్టీఓగా బాధ్యతలు స్వీకరించిన సీతాపతిరావు తెలియజేశారు. స్థానిక ప్రాంతీయ రవాణా కార్యాలయం నందు గుడివాడ ఆర్టీఓగా బాధ్యతలు స్వీకరించిన సీతాపతిరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వల్ల రవాణా సమస్త తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందని, దీనివల్ల 3/9/2021 వరకు వాహనదారులకు ఆర్టీఓ సమస్య నుండి ఎటువంటి రుసుములు విధించలేదని ఆయన తెలియజేశారు. ఇకపై వాహనదారులు సరైన పత్రాలు లేకుండా వాహనం కండిషన్లు లేకుండా రోడ్లపైకి వస్తే అటువంటి వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న పాత లైసెన్స్ విధానాన్ని మార్పులు చేర్పులు చేస్తూ 3 విభాగాల్లో లైసెన్స్ను అర్హులైన వారికి అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. మొదటిది మోటార్ గేర్ లైసెన్స్, 2వది లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్, 3వది హెవీ లైసెన్స్. 3 పద్ధతుల్లో వాహనదారులకు లైసెన్స్ అందించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి 5,000 వరకు జరిమానా విధించడం జరుగుతుందని, అలాగే సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారికి 2,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందని ఆయన హెచ్చరించడం జరిగింది. గేర్ అన్న లైసెన్స్ కానీ ఒక అభ్యర్థికి కలిగి ఉంటే అన్ని రకాల మోటార్ సైకిల్స్ ని నడపచ్చు. 2వది లైట్ మోటార్ వెహికల్. లైట్ మోటార్ వెహికల్ అంటే 7,500 కేజీస్ లోపులో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా నడపవచ్చు. ఈ విషయంలో బ్యాడ్జ్ నెంబర్ కానీ, బ్యాడ్జ్ కావాలని కానీ, విడివిడిగా లైసెన్స్ కావాలని కానీ చట్టంలో తీసివేయడం జరిగినది. అంటే ఎగ్జాంపుల్, లైట్ మోటార్ వెహికల్ అనగానే మీరు సొంత కార్లు నడుపుకోవచ్చు, ట్యాక్సీలు నడుపుకోవచ్చు, మ్యాజిక్లు నడుపుకోవచ్చు, టాటా ఏసీలు నడపచ్చు, అశోక్ లేలాండ్ దోస్తులు నడపచ్చు. స్కూల్ వ్యాన్లో తక్కువ సీట్లు అంటే 16 సీట్లు, 18 సీట్లు, 21 సీట్లు ఉన్నటువంటి వాహనాలు నడపచ్చు. అదేవిధంగా ట్రాక్టరు, 2-వీలర్ ట్రక్తో నడపచ్చు. అదేవిధంగా ఆటో రిక్షా నడపచ్చు, గూడ్స్ ఆటో నడపచ్చు. ఇన్ని వాహనాలన్నీ కలిపి లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే ఆ వాహనాలన్నీ నడపవచ్చు. ఇక 3వ కేటగిరీ హెవీ లైసెన్స్, హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ అంటాం, HTV. దీనికి 8వ తరగతి ప్రతిపాదన కూడా తొలగించడం జరిగింది. లైసెన్స్ తీసుకుని 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి డ్రైవింగ్ స్కూల్లో హెవీ లైసెన్స్, హెవీ వెహికల్స్ మీద ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ పొంది ఉంటే హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ పొందవచ్చును. దానివలన ఏంటంటే ఆర్టీసీ 5 బస్సులు నడపచ్చు, ఆర్టీసీ బస్సెస్, ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పోస్టులు పడితే దానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా లారీలు నడపచ్చు, స్కూల్ బస్సులు పెద్దవి నడపచ్చు, కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సెస్ నడపచ్చు. అన్ని రకాల వెహికల్స్ అన్నీ కూడా 7,500 కేజీ దాటిని అన్నీ కూడా నడపచ్చని హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ లైసెన్స్ తెలియజేస్తుంది. ఇక్కడ 2వది సెంట్రల్ గవర్నమెంట్ ఇంత ప్రొవిజన్ను ఎందుకు క్రియేట్ చేసిందంటే డ్రైవర్ సోదరులకి వెసులుబాటు ఇవ్వడంలో ఇది చాలా ఉపయోగం అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కాకపోతే దీంట్లో ఒకటే, ఎవరైనా లైసెన్సు లేకుండా వాహనాన్ని నడిపితే 5,000 రూపాయలు జరిమానా. అది గుర్తుంచుకోవాలి ప్రతి సోదరుడు కూడా. అంటే నువ్వు టీవీఎస్ ఎక్సెల్ సూపర్ బండి నడిపినా 5,000 కట్టాలి లైసెన్స్ లేకపోతే, లారీ నడిపినా లైసెన్స్ లేకపోతే 5,000 కట్టాలి, కారు నడిపినా 5,000 కట్టాలి. ఒకప్పుడు మోటార్ సైకిల్కి అయితే 500 అన్నో 1000 అన్నో ఉండేది, ఇప్పుడు అట్లా లేదు. ఎవరికైనా వాహనం నడిపిన వ్యక్తికి లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు జరిమానా పెట్టారు. అది గమనించాలని వాహన చాదులకు తెలియజేయడం జరుగుతుంది.
రెండో పాయింట్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇన్సూరెన్స్కి ఎక్కువ ప్రాముఖ్యత క్రియేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ యాక్ట్లో ఉంది. ఎందుకనంటే రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కువ శాతం నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే మోటార్ సైకిళ్ళు, కార్లు ఎక్కువ యాక్సిడెంట్స్ గురయ్యి ఇన్సూరెన్స్ లేక కోర్టుల ద్వారా ఎక్కువగా నష్టపోతున్నారు క్లయింట్స్. అందుకని ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం కఠిన నిబంధనలు ఏర్పాటు చేశారు. అంటే ఏంటి, రైతు బజార్ నందు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని రైతు బజార్ ఈవో శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. స్థానిక రైతు బజార్ నందు నేడు ఈవో శ్రీకాంత్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన రైతులకు మరియు కూరగాయల కొనుగోలుదారులకు తప్పకుండా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. కొంతమంది కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు మాస్కులు లేకుండా రైతు బజార్ కేంద్రానికి రావటం జరుగుతుందని, ఇలాంటి వారు దయచేసి కోవిడ్ నిబంధనలు పాటించి తప్పకుండా మాస్క్ ధరించి రావాలని ఆయన కోరటం జరిగింది. మా గుడివాడ రైతు బజార్ తరఫున అందరికీ ముందుగా దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఆ రైతు బజారు లోపలికి వచ్చి కోవిడ్ తగ్గిన తర్వాత లోపలికి వచ్చి దగ్గర దగ్గర 4 నెలల కావస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా రైతు బజార్లో పనిచేసే వాళ్ళు, స్టాల్స్ వాళ్ళు, అదేవిధంగా వినియోగదారులు కూడా మాస్కులు ధరించి వస్తున్నారండి. కాకపోతే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారండి. నెగ్లెక్ట్ చేసేసి మేము షాపుల్లో మైక్ పెట్టి అనౌన్స్ చేస్తూ ఉన్నాం స్టాల్స్ వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా హాఫ్ అన్ అవర్ ఒకసారి ర్యాండమ్ వైజ్గా మైక్లో అనౌన్స్మెంట్ చేస్తున్నామండి మాస్కుల గురించి. అంతేకాకుండా మామూలుగా పోలీస్ శాఖ వారు కూడా మాస్కులు పెట్టుకున్న వాళ్ళకి వచ్చి లోపల ఫోటోలు తీసి పెనాల్టీలా వేస్తున్నారు. దానివల్ల లోపల కూడా స్టాల్స్ వాళ్ళందరూ మాస్కు కంపల్సరీగా పెడుతున్నారండి. వినియోగదారులు కూడా చాలామంది పెడుతున్నారు, కొంతమంది మాస్కులు లేకుండా వస్తున్నారు. అలాంటి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని కోవిడ్ అనేది ఇంకొంతకాలం జాగ్రత్తలు తీసుకుంటే పూర్తిగా కనుమరుగవుతుందనే ఉద్దేశంతో అందరూ కూడా మాస్కులు ధరించి మాత్రమే రైతు బజార్లకు రావాలండి కూరగాయలు కొనుక్కోడానికి. అంతేవిధంగా రైతు బజార్లలో బాగా రద్దీ ఉండే ప్రదేశాల్లో మీ విలువైన వస్తువులు, సెల్ ఫోన్లు, మనీ పర్సులు జాగ్రత్త అండి. ఎందుకంటే ఈ పిక్ పాకెట్స్తో జోబు దొంగలు, ఎల్లో సెల్ ఫోన్ దొంగలు ఎక్కువగా ఈ రద్దీ ఉండే ప్లేసుల్లోనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఈ దొంగతనాలు చేయడం జరుగుతుందనే ఉద్దేశంతోనే స్టూడెంట్స్ ఈ దుర్గాప్రసాద్ గారు మా రైతు బజార్లో రైతుల సౌజన్యంతోనూ కొంతమందితో ఈ రైతు బజార్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారండి. వీటి పర్యవేక్షణ అనేది ఎప్పుడు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా మీరు కూడా స్టాల్స్ కూరగాయలు కొనుక్కుండా వచ్చినప్పుడు మీ పర్సులు కానీ ఎక్కువగా ముఖ్యంగా మహిళలు ఏం చేస్తున్నారంటే ఈ వెజిటేబుల్స్ తీసుకుంటా వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెచ్చుకున్న బాస్కెట్లో వేసేస్తున్నారు ఆ పర్సు కానీ లేదండి అవి కానీ. దానివల్ల వీళ్ళు పర్చేసి కూరగాయలు కొనుక్కుంటా ఉంటే ఆటోమేటిక్గా ఈ జాబ్ దొంగలు అనేవాళ్ళు ఆ పర్సులను తీసుకెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇలాంటివి అనేది కొంచెం జాగ్రత్తలు గమనించి రద్దీ ఉన్న ప్రదేశాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండి అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి మాత్రమే మీరు రైతు బజార్లోకి వచ్చి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా జిల్లాకు మంజూరైన స్వచ్ఛ వాహనాలను ప్రారంభించిన మంత్రి కొడాలి నాని పేరుని నాని. క్లీన్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నూతన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్న మంత్రులు. దేవి శరన్నవరాత్రి కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ మంత్రివర్యులు ఆహ్వాన పత్రికలు అందించిన పలు దేవాలయాల ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ అధికారులు. అమ్మవారి కరుణాకటాక్షాలు గుడివాడ నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించిన మంత్రివర్యులు కొడాలి నాని. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారికి 5,000 రూపాయల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్న ఆర్టీఓ సీతాపతి. ఇకపై 3 విభాగాలలో వాహనదారులకు లైసెన్స్ మంజూరు చేయడం జరుగుతుందంటూ వెల్లడి. జగనన్న కాలనీ నిర్మాణానికి అధికారులందరూ పనులు వేగవంతం చేయాలని సూచించిన ఆసరా జాయింట్ కలెక్టర్ కె మోహన్ కుమార్. లబ్ధిదారులు అందరికీ మౌలిక సదుపాయాలు సకాలంలో అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేయటం జరిగిందన్న జాయింట్ కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే గుడివాడ జేటీవీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.